హలో హలో నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు సార్? నేను హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను సార్. వందనా వాళ్ళ ఫాదరేనా సార్? లేదండి, చెప్పండి. వందనా వాళ్ళ ఫాదరేనా సార్? వాళ్ళ అన్నయ్యని చెప్పండి. ఓకే, సో ఏంటంటే రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సార్. డిప్లొమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిప్లొమా లేదండి, డిప్లొమా కాదండి, తన ఇంటర్మీడియట్ కదా. తన మా చెల్లెండి, రేపు పొద్దున్న జాబ్ వచ్చిందనుకో మా నాన్న ఇక్కడ ఆటేస్తున్నా. డిప్లొమా సబ్జెక్ట్ ఉన్నాయి బీటెక్ లో. అది కాదండి, తనకి ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు. లేదండి, మా చెల్లి నాకన్నా గొప్పదైందనుకో మా నాన్న దగ్గర నేను తలుచుకోలేను. నీకు అర్థమవుతుందా? ఏ నాకేమైనా గొప్ప అవకాశం ఉంటే ఇవ్వండి. మళ్ళీ మా నాన్న ఏమంటాడో ఆడపిల్లలకి అంటే చెప్పొద్దు, నేను కూడా మొగ్గు అవసరం కన్నాను, నీ వల్ల ఉపయోగం లేదంటారు. నేనేమో బుల్లెట్ చేసింది, అదేమో మైలేజ్ ఇస్తలేదు, పాతికి ఇస్తుంది లీటర్ కానీ, లీటర్ 100 రూపాయలు చేసేది జగనన్నయ్య. ఏం చేయని చెప్పండి నేను. రేపు మా చెల్లి నాకన్నా గొప్పదైపోయి 40-50 వేలు వచ్చింది అనుకో మా నాన్న ఆటో మాట్లాడిన మాత్రం నాకు పెళ్లి కూడా చేయను. మా నాన్న ఏం చేయమంటారు చెప్పండి. నన్ను బాగా చదువుకోను, ఇప్పుడు ఏం చదువుతాను? ఇంకా డిప్లొమా అంటే అయిపోయిందండి, అదేమో సబ్జెక్ట్ రాకూడదు రాకూడదు అర్థం కావట్లేదు. గురుగారు మీరే ఆలోచించండి, మీరు నాలాగే ఒక అబ్బాయి, నిజంగా మీకే చెల్లుండండి, మీ నాన్న మీ అమ్మ మీకు అలా లాడేస్తూ ఉంటే నా బాధ ఒకసారి మీరు మనస్ఫూర్తిగా తీసుకోండి. ఎంత బాధపడుతూ ఉంటారో చెప్పండి. ఏమండి, ఏమన్నా కదా చెప్పండి. మీరంటే ఏదో దేవుడి దేవాలి ఇచ్చి ఏదో సాఫ్ట్వేర్లో కొట్టి జాబు మా చెల్లెంటలకు అవకాశం ఇస్తున్నారు, మరి నాకు ఎలా అవుతుంది చెప్పండి. చూసారా, మీకే మాట్లాడట్లేదు నా బాధ, నేను అంత కష్టంగా ఉన్నాను. ఇప్పుడు ఇలాంటి టైంలో మా చెల్లికి నేను ఏ ఆపర్చునిటీ ఇస్తాను? మీకైనా అవకాశం ఉంటే నాకు ఇవ్వండి, మీకు కావాలంటే నేను పార్టీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.